మీడియా మిత్రులు ఇంతకాలము కేసీఆర్ గారు ప్రకటించేసిండ్రు, మీరు ప్రకటిస్తలేరు, ఆలస్యమవుతుంది అనే అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. కానీ చివరికి అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కంటే ముందు ఉంది. ఈరోజు మేము 55 మందిని స్పష్టంగా అభ్యర్థులను ప్రకటిస్తే కేసీఆర్ గారు మాత్రం 51 మందికే బీ ఫామ్లు ఇచ్చిందని సమాచారం అందుతుంది. రెండవది, దాదాపుగా నేను పిసిసి అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను డిక్లరేషన్ల రూపంలో వరంగల్లో రైతు డిక్లరేషన్ కావచ్చు, ఖమ్మంలో వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించిన డిక్లరేషన్ కావచ్చు, హైదరాబాదులో విద్యార్థి నిరుద్యోగుల కోసము యువ డిక్లరేషన్ కావచ్చు. ఇవే కాకుండా సెప్టెంబర్ 17 రోజు హైదరాబాద్ నగరంలో తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలను మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు కనిపించకుండాపోయాడు. వాళ్ళ కుమారుడు మాత్రం ఆయనకు చలి జ్వరం వచ్చింది. చలి జ్వరం రావడం వల్లనే మీకు ఎవరికీ కనిపిస్తలేడు, వారు విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పారు. నిజంగానే వారి ఆరోగ్యం బాగలేదేమో, విశ్రాంతి తీసుకుంటున్నాడు ఈ వయసులో, ఆయనకు శాశ్వతమైన విశ్రాంతి అవసరం ఉంది. ఎందుకు అని అంటే ఉద్యమాల పేరు మీద కొంతకాలం, ప్రభుత్వంలో అవినీతికి పాల్పడే దాంట్లో మిగతా కాలము, నిరంతరంగా అందులో ఉండి దాదాపు 9 సంవత్సరాలు పరిపాలన గాలికి వదిలేసి భూములు ఎట్లా ఆక్రమించుకోవాలి, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు ఎట్లా వసూలు చేయాలి, మైనింగ్ కుంభకోణాలకు ఎట్లా పాల్పడాలి, నిరంతరం 24 గంటలు ఆలోచన చేయడం ద్వారా ఇసుక దోపిడీకి ఇసుక మాఫియాగా మారి ఏ విధంగా సహజ వనరులను కొలగొట్టాలి, బెల్ట్ షాపులు, వైన్ షాపులు, బార్లు, పబ్బులు, గంజాయి, డ్రగ్స్, వీటి వల్ల వచ్చే ఆదాయాన్ని ఏ రకంగా లెక్క కట్టుకోవాలి, వారు నిరంతరం నిద్ర లేకుండా ఈ పనులు బిజీగా ఉండడం వల్ల వారు అలసిపోయినరు, వారికి విశ్రాంతి అవసరం ఉందని డాక్టర్లు చెప్పినరు, అందుకే కేసీఆర్ గారు విశ్రాంతి తీసుకుంటున్నారని అనుకున్నాం. వారు నిన్న మొన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మా మేనిఫెస్టో వచ్చిందంటే ఇక ఆగమాగమైపోతారు, అసలు మా మేనిఫెస్టోని చూడాలి, ఇక మా కథ ఎట్లుంటుందో మీరు చూస్తారన్నాడు. ఇవాళ మేనిఫెస్టో చూసిన ఏంది లేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను తీసుకొని మహాలక్ష్మి పేరు మీద మేము 2500 అంటే ఆయన 3000 రూపాయలు అన్నాడు. ఆడబిడ్డలకు 500 రూపాయలకు మేము సిలిండర్ అంటే ఆయన 400 రూపాయలకు సిలిండర్ అన్నాడు. మేము పెన్షన్ల విషయంలో 4000 రూపాయలు అంటే ఆయన 5000 రూపాయలు అన్నాడు. మేము ఇందిరమ్మ భరోసా కింద రైతులకు పెట్టుబడి కోసం సంవత్సరానికి ఎకరాకు 15000 ఇస్తామంటే, అదేవిధంగా కౌలు రైతులకు 15000 ఇస్తామని మేము చెప్తే, కూలీలకు మేము 12000 ఇస్తామని చెప్తే ఆయన ఇప్పుడు 16000 రూపాయలు ఇస్తామని బయలుదేరింది. అంటే ఆ రాజు పాటలో సారా పాటలు వాడే, ఒకప్పుడు సారాయి వేలంలో పాటల పోటీ జరిగేది, ఒకటోసారి రెండోసారి మూడోసారి అని అనేది. ఇవాళ ఒకటోసారి రెండోసారి మూడోసారి అనుకుంటేనే కేసీఆర్ గారు మమ్మల్ని కాపీ కొట్టడంలో మా గ్యారంటీలకు చూసుకుంటే పెద్ద లోయలో పడిపోయాడు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాష్ట్రం బ్యాంక్ కరప్ట్ అవ్వడమే కాదు, చంద్రశేఖరరావు బుర్ర కూడా కరప్ట్ అయిపోయింది. చంద్రశేఖరరావు గారు ఆలోచన చేసే శక్తి సన్నగిల్లింది, ఆలోచన చేయగలిగిన సామర్థ్యము చంద్రశేఖరరావు గారు కోల్పోయినరు. చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ ఇక ఏమాత్రం స్వయం ప్రకాశకులు కాదు. చంద్రశేఖరరావు గారి పార్టీ, చంద్రశేఖరరావు గారు పరాన్నజీవి. పరాన్నజీవి అంటే పక్క వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేవాడు పరాన్నజీవి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఆలోచన కానీ ఆచరణ కానీ ప్రజల సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి కానీ స్పష్టంగా లోపించింది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలు అన్నిటిని కూడా పేపరు తీసుకొని రాసుకొని నకలు కొట్టి
ఈరోజు మేనిఫెస్టోని రిలీజ్ చేసిండు. పెద్దడికి వెనకడికి పెద్దలు చెప్పారు, నకల్ మారనేకే లేబి అకల్ రైనా అని. ఈరోజు కేసీఆర్ ప్రకటన చూసిన తర్వాత నకల్ మారనేకే లేబి ఓ లాయక్ నీయే ఓ నా లాయక్ హే. ఎందుకు అనంటే ఇంత స్పష్టంగా ఇంతకాలం టీఆర్ఎస్ నాయకులు మేము 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే ఎట్లిస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీకి ఎట్లా సాధ్యమవుతుంది? 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? రైతులకు ఇంద్రమ్మ భరోసా కింద మేము 15,000 ఎకరాకు సంవత్సరానికి ఇస్తామంటే అది ఎట్లా కూడుతుంది? ఇందిరమ్మ ఇళ్లకు మేము 5 లక్షలు ఇస్తామంటే అన్ని నిధులు ఎక్కడున్నాయి? రాజీవ్ ఆరోగ్యశ్రీ మీద మేము 10 లక్షల రూపాయలు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తామంటే అది అసాధ్యం అని చెప్పి ఇవాళ 15 లక్షల రూపాయలు ఇస్తా అంటుంది. మళ్ళీ కేసీఆర్ బీమా పథకం మీద ప్రతి మనిషికి ఇంక మళ్ళీ 5 లక్షల బీమా అంటుంది. అంటే ఈ రకంగా చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తమ మనుగడ తమ ఉనికిని కోల్పోయినరు. వాళ్ళు సొంతంగా ఆలోచన చెయ్యలేరు, ఆలోచించే శక్తి కోల్పోయినరు అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమైంది. ఈరోజు చంద్రశేఖరరావు గారిని చూసిన తర్వాత బీఫామ్లు ఇవ్వడము మేనిఫెస్టో ప్రకటించడంతో స్పష్టంగా కాంగ్రెస్ 100కి 100% అధికారంలోకి వచ్చిందని తెలంగాణ ప్రజలకు 4 కోట్ల మందికి విశ్వాసం వచ్చింది. చంద్రశేఖరరావు ఇక మమ్మల్ని మీరు ఎట్లా అమలు చేస్తారు మీ పథకాలను, పక్క రాష్ట్రంలో ఉన్నాయా లేవా అని అడిగే అర్హత కోల్పోయిండు. మాకంటే ఎక్కువ ఇస్తా అని చెప్పినప్పుడు అది కూడా అబద్ధమే. కాబట్టి ఈరోజు నిధులు లేవు, నిధులు సరిపోవు అనే మాట ఉత్తదే. చంద్రశేఖరరావు గారు లాగా మేము ఉత్తుత హామీలు ఇవ్వలేదు, నిర్దిష్టమైన హామీలు ఇచ్చినాము. 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వగలము, ఎకరాకు 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వగలము, ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇవ్వగలము, సిలిండర్ 500 రూపాయలకు ఇవ్వగలము, అదేవిధంగా ఆర్టీసీలో ఆడపడుచులకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఇవ్వగలము, విద్యార్థులకు గ్యారంటీ కార్డు ఇవ్వగలము 5 లక్షల రూపాయలకు. వీటన్నిటినీ చంద్రశేఖరరావు గారు రాజముద్ర గుద్దిండు. ఎస్, కాంగ్రెస్ పార్టీ చెప్పింది సాధ్యమవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఆశామాసిక గ్యారంటీలు ఇవ్వలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు 100కి 100% అమలవుతాయి అని చెప్పి ఈరోజు చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణ ప్రజలకు నమ్మకం విశ్వాసం చంద్రశేఖరరావే కల్పించిండు. ఇక టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అవకాశం అధికారం కోల్పోయినరు. ఎందుకు అనంటే మేము చెప్పిందల్లా సాధ్యమవుతుంది, ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక వనరుల ఆదాయము ఉంది అని చెప్పి ఈరోజు వారి ప్రెస్ మీట్ ద్వారా స్పష్టత వచ్చింది. ఇక చివరిగా నిన్నమన్న బిల్లా రంగాలు ఇద్దరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1,000 కోట్లు తెస్తారు, ప్రజలకు వంచి పెడతారు, ఆ పైసలన్నీ తీసుకొని టీఆర్ఎస్ కోట్లు వేయండి, కర్ణాటకలో ఎవడో డబ్బులు పట్టుడు అంటే అవి రేవంత్ రెడ్డికి వస్తున్నాయని, అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నాడంటే వెనకడికి ఎవడో పట్టుకున్నది ఎవడు, పట్టుడు అటోడు ఎవడు, అసలు ఎవడికి సంబంధం? తలకు తోకకు మోకాలకి బోడిగుండుకు లింకు పెట్టినా అర్థం ఉందేమో, కానీ ఇట్లాంటి అర్థంపర్థం లేని ఆరోపణలతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ప్రజలలో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకాలం ఈ 9.5 సంవత్సరాలలో దోసుకున్న 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి జాతీయ రాజకీయాలను నేను శాసిస్తాను, ఇండియా కూటమిలోకి తీసుకుంటే కూటమికి 3,000 కోట్ల రూపాయలు అవసరమైతే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశంలో అన్ని ఎంపీ స్థానాలకు పెట్టుబడి పెడతా అని ఊరూరు తిరిగింది. రాష్ట్రం ప్రత్యేక విమానాలు వేసుకొని తిరిగింది కేసీఆర్. ఎక్కడికెళ్ళి వచ్చినా నీకు ఆ డబ్బులు? అక్రమ సంపాదనతో దేశ రాజకీయాల మీద పట్టు సాధించాలని, దేశ రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ కొనసాగించాలని ప్రయత్నం చేసింది, 1,000 కోట్ల రూపాయలు ఆశ చూపించింది. నువ్వు ఇండియా కూటమిలో చేర్చుకోండి ఎంతైనా పెట్టుబడి పెడతానంటే ఇండియా కూటమి గేటును కూడా తాకడానికి నువ్వు లేదు, అభ్యంతరం చేయొద్దని కేసీఆర్ని మెడలు బట్టి ఇండియా కూటమి గెంటేసింది.